గజ్వల్పట్నంలోని పులిమామిడిలోని ఓ ఇంట్లో 2 సంవత్సరాల క్రితం బ్రహ్మపుష్పం చెట్టును పెట్టడం జరిగింది. ఈ నిన్న రాత్రి 9 గంటలకి బ్రహ్మపుష్పం చెట్టు 5 బ్రహ్మకమలాలు వికసించాయి. దీనిని అందరూ వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మపుష్పం 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది, కానీ 2 సంవత్సరాలకి బ్రహ్మపుష్పం పూస్తుంది అని ఇంటి యజమాని మరియు కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అరుదైన పుష్పం కేవలం 2 గంటలు మాత్రమే వికసించి ఆ తర్వాత మళ్లీ ముడుచుకుంటుంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నట్లు పులిమామిడి సుదర్శన్ చారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గజ్వల్ పట్టణంలో బ్రహ్మ పుష్పం వీక్షించడం ఇదే మొదటిసారి కావడంతో ప్రజలు ఆసక్తిగా తమ పుష్పాన్ని చూసి తరించారు. ఇక్కడ మా అక్క భారత తెచ్చింది. మా అమ్మాయి పి నవేశ్రీ పులిమామిడి తెచ్చి పెడితే ఈ రోజు 7:30కు ఈ పువ్వులు అనేది వినిపించినాయి. ఇది మన దేశానికి రాష్ట్రానికి ఈ కరోనా మహమ్మారి ఓడడానికి ఇది ఈ రూపంలో దేవుడు మనకు ప్రత్యక్షమైందని, దేవుని మాయతోని ఈ రోగం వేరు కావాలని దేవుని ప్రార్థిస్తూ. నమస్కారం అందరికి. ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకలం పువ్వు వికసించింది. మాకెందుకో ఎంతో చాలా ఆనందంగా ఉంది. ఇది పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు రావడం మా అదృష్టం. ఎందుకంటే చాలా మంది ఇంట్లో 5 సంవత్సరాలుగా పూసేది, కానీ మా ఇంట్లో కేవలం 2.5 సంవత్సరాలకే పూస్తుంది అన్నమాట.